వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జయశంకర్ జిల్లాకు చెందినటువంటి భూపాల్పల్లి అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. సో భూపాల్పల్లిలో మనతోని భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి భూపాల్పల్లి కన్వీనర్ గారు ప్రజెంట్ మంత్రులు ఉన్నారు. సో చూద్దాం ఎలాంటి బాధ్యత అనేది వారు చేసినారు, యాజ్ ఏ కన్వీనర్గా వారు ఏ రకంగా న్యాయాన్ని అందిస్తున్నారు, పార్టీ బలోపేతం కోసం వారు ఏం చేస్తున్నారు, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? బాగున్నారండి. ముందుగా బీవీఆర్ టీవీ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మోరె రవీందర్ రెడ్డి, నేను బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్. ఓకే, గత 20 సంవత్సరాల నుంచి మీరు భారతీయ జనతా పార్టీలో ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ అనేది మీకు ఏమిచ్చింది 20 సంవత్సరాల నుంచి? నేను ముందుగా 2000 సంవత్సరం లోపల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా చేరి నా యొక్క అడుగు ముందుగా ఆర్ఎస్ఎస్లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2002 లోపల నేను ఏబీవీపీ ముగులపల్లి మండల అధ్యక్షునిగా విధులు నిర్వర్తించడం జరిగింది. తదుపరి 2004 లోపల ఏబీవీపీ జిల్లా హైస్కూల్ జిల్లా కన్వీనర్గా చేశాను. ఆ తర్వాత 2006 లోపల ఆర్ఎస్ఎస్ మండల ప్రముఖుగా, ఆ తర్వాత 2006 లోపల ధర్మ జాగరణ సమితి ఖండా ప్రముఖుగా, ఆ తర్వాత 2006 లోపల పరకాల నియోజకవర్గ బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్గా, ఆ తర్వాత 2008 లోపల బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా, 2008 నుండి 2011 వరకు, 2011 లోపల బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ఆ తర్వాత 2014 నుండి 18 వరకు బీజేపీ ముగులపల్లి మండల పార్టీ అధ్యక్షునిగా, ఇప్పుడు ప్రస్తుతము బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఓకే, మీ క్రెడిబిలిటీ అయితే బాగానే ఉంది, అంటే మీకు పార్టీ అనేది బాగానే గుర్తింపు ఇచ్చినట్టుగా మీరు బాగానే చెప్పున్నారు, మీ హోదా కూడా బాగానే ఉంది. యాజ్ ఏ కన్వీనర్ అనే స్థాయిలో మీరు ఏం చేయాలి? భూపాల్పల్లి నియోజకవర్గం లోపల బీజేపీ జెండా ఎగురవేయాలి. మండలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల పార్టీని పటిష్టపరిచి భూపాలపల్లి నియోజకవర్గం లోపల బీజేపీ జెండా కీర్తిరెడ్డి మేడం గారిని గెలిపించడమే నా ప్రధాన ఎజెండా. దానికోసమే పూర్తి సమయము కేటాయిస్తున్నాను బీజేపీకి. సార్ బాగానే చెప్పుకున్నారు, కానీ లాస్ట్ టైం ఎందుకని మీ అక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎందుకని ఓటమి పాలవడం జరిగింది, అంటే అక్కడ మీ క్యాడర్ అనేది అసలుకే లేదా? మాకు 2000 అంటే ఈ యొక్క పాత పరకాల నియోజకవర్గంలో ముగులపల్లి మండలం ఉండేది. ఇక్కడ 2 సార్లు కీర్తిశేషులు చందుపట్ల జంగారెడ్డి గారు ఇక్కడ భూపాలపల్లి అంటే పరకాల నియోజకవర్గం లోపల ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. వారి తర్వాత పెద్దలు ఈ యొక్క జయపాల్ గారు కూడా 2 సార్లు ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఈ యొక్క మధ్యలో ఈ యొక్క నియోజకవర్గాలు మారడం తర్వాత కొంచెం స్తబ్దత ఏర్పడి మాకు క్యాండిడేటు సరైనటువంటి క్యాండిడేట్ లేకపోవడం వల్ల భూపాలపల్లి నియోజకవర్గం లోపల అంతకుముందు మేము పోటీ ఇవ్వలేకపోయాము. కానీ చందుపట్ల కీర్తిరెడ్డి మేడం గారు భూపాలపల్లి నియోజకవర్గం లోపల బాధ్యత తీసుకొని కార్యకర్తలకు కంటి రెప్పల కాపాడుకుంటూ భూపాలపల్లి నియోజకవర్గం లోపల బీజేపీ కోసం పనిచేశాము. కానీ ప్రజలు అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం లోపల అప్పుడు స్పీకర్ గారు మధుసూనిసారి గారు పోటీలో ఉండడము, అంతకుముందు కాంగ్రెస్ లోపల ఈ యొక్క గండ్ర వెంకటరమణరెడ్డి గారు కూడా బలమైనటువంటి అభ్యర్థి ఉండడము, అంతకుముందు బీజేపీలో పోటీ చేసినటువంటి గండ్ర సత్యనారాయణ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడము, మొదటిసారి మాకు ప్రజలు మేము అనుకున్నటువంటి స్థాయి లోపల ఖచ్చితంగా మొదటిసారి కాబట్టి కొంచెం ప్రజలు మమ్మల్ని ఆ రోజు గుర్తించలేకపోయారు. కానీ మేడం గారి యొక్క సేవ, మేడం గారు చేసే పోరాటాల వల్ల ఇప్పుడు ప్రజల లోపల మా యొక్క పార్టీకి రేపు రాబోయే రోజుల లోపల మాదే అంటే భూపాలపల్లి గడ్డపై కాషాయ జెండా ఎగడం కోసము ప్రతి ప్రజలు కూడా మాపై ఉన్నారని చెప్పి మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. బాగానే చెప్పుకున్నారు, కానీ అక్కడ మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు, మీకు చెప్పనికి ఏమున్నాయి అసలు అక్కడ? నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అట్టడుగు వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారికి పేరు చెప్పి మేము ప్రజల్లో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 14 ఫైనాన్స్ కావచ్చు, 15 ఫైనాన్స్ కావచ్చు, ఈవెన్ ఈ యొక్క కార్మికులకు జీతాలు ఇచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. శ్మశాన వాటికలు కావచ్చు, ఉన్నటువంటి ఈ యొక్క ల్యాట్రిన్స్ కావచ్చు, 28 రూపాయలు బియ్యం కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేసేది ఏం లేదు, పూర్తిగా చేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. దాన్ని బట్టే మేము రేపు ఈ యొక్క ఓట్లు అడుగుతాం. రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా యొక్క బండి సంజయ్ గారు ఉచిత విద్య, వైద్యము, ఇంకా అనేక రకాల మేము రేపు మా యొక్క పెద్దలు చెప్తారు. దాన్ని బట్టి మేము ఇచ్చే
హామీలను బట్టి మా నరేంద్ర మోడీ గారు చేపట్టే ప్రతి మాట వన్నదైతే ఖచ్చితంగా నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి ఆ విధంగా ప్రజల్లో వస్తున్నటువంటి ఆధారనే రేపు భూపాలపల్లి గడ్డపై బీజేపీ జెండా ఎగరడం కోసం ఆశిస్తున్నాం మేము. సరే, ఎన్ని చెప్పినా కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది, ఆ విషయం మీకు కూడా తెలుసు, కానీ ఏ రకంగా ఢీ కొంటారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. మొన్న మనం చూసాం ఎంత బలమైనటువంటి దుబ్బాకలో చూసాం, మొన్న హైదరాబాద్లో చూసాం, మొన్న ఈటల రాజేందర్ హుజరాబాద్లో చూసాం. ప్రజల్లో మార్పు కనుక కోరుకున్నట్టయితే ఎంత బలమైనటువంటి వ్యక్తి కావచ్చు, పెద్ద అంటే పెద్ద పులి కావచ్చు, కానీ ఒక చిన్న వ్యక్తి కిందే ఓడిపోతారు. అదేవిధంగా ఈటల రాజేందర్ గారి మీద కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు పండినా, ఎన్ని డబ్బులు పంచిపెట్టినా, ఎన్ని సంక్షేమ పథకాలు దళితుల బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజలు మట్టి కర్పించారు. రేపు అదే మాకు ఈ యొక్క ఆదర్శం, మేము దాన్నే నమ్ముతున్నాం, ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణే మాకు ముఖ్యం. ఓకే, రాబోయే రోజుల్లో మీరు ఇక్కడ మీ మొగుళ్ళపల్లి మండలి నుంచి వెళ్ళి జెడ్పీటీసీ క్యాండిడేట్గా బరిలో దిగడానికి రెడీగా ఉన్నారంట, నిజమేనా? యాక్చువల్లీ అది కూడా నేను విని రావడం జరిగింది, సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? జెండలు వస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి పూర్తి అవకాశము, ఈ యొక్క పూర్తి సమయం కేటాయిస్తున్నాను. ప్రజల్లో మీ యొక్క రోజు పార్టీలు మారే నాయకులు కాదు, బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్త, నికార్స్ అయినటువంటి కార్యకర్త, జెండాల కోసము, డబ్బుల కోసము, తర్వాత పదవుల కోసం మారే సంస్కృతి భారతీయ జనతా పార్టీ లేదు. దాన్ని నమ్మే బీజేపీలో ఉన్నాం. రేపు అవకాశం, ప్రజలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆదరిస్తారని మేము నమ్ముతున్నాం. దానికోసమే ప్రజల లోపల అనేక రకాల పోరాటాలు చేస్తున్నాం. ఓకే, బాగానే చెప్పుకున్నారు మీరు, మిమ్మల్ని మీరు ఏదైతే బరిలో దిగుదాం అని చెప్పేసి అదంతా ఓకే, కానీ మీ ప్రజానీకానికి కష్టం వచ్చినప్పుడు మీరు ఆపదగా నిలబడ్డారా? ఐ మీన్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో నిత్యావసర పరంగా చూసుకుంటే మనం. ఓకే, మండల లోపల మేము అన్ని గ్రామాల లోపల దళిత కాలనీ కావచ్చు, మిగతా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. చాలామందికి ఉచితంగా రైసు పంపిణీ చేయడం జరిగింది, చాలామందికి రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎట్లాంటి అవకాశాలు మా నుండి అయినా కూడా మా మేడం గారితో సంప్రదించి వైద్యపరంగా కావచ్చు, మా నుండి మాకు ఎంత వీలైతే అంత మా కార్యకర్త అందరం కలిసి మేము సహాయం చేయడం జరిగింది. భూపాలపల్లి కన్వీనర్గా ఏదైతే మీరు బాధ్యత నిర్వర్తిస్తున్నారో, సో మీ భూపాలపల్లిలో కార్యకర్తలకైనా మీ కామెంట్ ఏంటిది? ఎందుకంటే అంటే మీ కార్యకర్తల సంఖ్య అనేది అప్పట్లో లేదు, ఇప్పుడు కొంచెం పెంచుకున్నారని చెప్పేసి మీరు అన్నారు, సో వాళ్ళపైన మీ కామెంట్? బీజేపీ కార్యకర్త ఒక కార్యకర్త 1000 మందితో సమానం. మా కార్యకర్తలే మా పార్టీకి బలం. మాకు ప్రజలు మా వైపు మా కార్యకర్తలను చూసే మాకు రేపు ఓట్లు వేస్తారు. మా కార్యకర్తలు నికాస్ అనేటువంటి కార్యకర్తలు, డబ్బులకు అమ్ముడు పోని కార్యకర్తలు కేవలం బీజేపీలో మాత్రమే ఉంటారు. మా బలమే కార్యకర్తలు. ఓకే, సో అంతకుముందు ఐ మీన్ 2 రోజుల క్రితం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉండేది వరంగల్ జిల్లాలో, కానీ నిన్నటి నుంచి అది పటాపంచలు అయిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా మారిపోయింది. సో రాహుల్ గాంధీ సభ ఏదైతే ఉందో చాలా ఫుల్ గ్రాండ్ సక్సెస్ అయింది, దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే వరంగల్ జిల్లా పైన మీకు కూడా ఎంత కొంత పట్టు ఉంది, సో అందుకని ఈ క్వశ్చన్ మిమ్మల్ని రేస్ చేయడం జరిగింది. కేవలం అది 200 ఇచ్చి తీసుకెళ్ళినటువంటి సభ, అది కేవలం పైసల కొని తీసుకెళ్ళి ఏదో సక్సెస్ కావాలి రాహుల్ గాంధీ ముందు బిల్డప్ కోసము నిర్వహించిన సభ. ఎవరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళలేదు. మొగులపల్లి మండలంలో మేము చాలామంది యొక్క ఇంతకుముందుకు బస్టాండ్లో చర్చించడం జరిగింది. నిన్న ఈవినింగ్ కూడా అదే చర్చించారు. చాలామంది ప్రజలు అనుకుంటున్నారు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడమేంది, నిన్నటికి నిన్న మొగులపల్లి మండలం లోపల కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళ కార్యకర్తలే. వాళ్ళకి ఏ విధంగా రేపు గెలుస్తారనడానికి నిన్నటి ఎగ్జాంపులే ఒక కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గణసత్తనటువంటి యూత్ అధ్యక్షుడు కూడా పార్టీలో వెళ్ళారు. రేపు కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల లోపల భూపాలపల్లి నియోజకవర్గంలో నమ్మే పరిస్థితులు లేరు. రేపు ఎగిరేది కాషాయ జెండే, కీర్తిరెడ్డి మేడమే ఖచ్చితంగా గెలవబోతుంది. ఓకే, ఒక కన్వీనర్ స్థాయిలో ఉన్నటువంటి మీరు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ప్రజెంట్ ఇక్కడ? రోజు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లోపల ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మాయల మాంత్రికుడు అయినటువంటి కేసీఆర్ నమ్మే ప్రజలు పరిస్థితుల లోపల ప్రజలు లేరు. ఇచ్చినటువంటి ఒక్క హామీని అంటే ఒక్క హామీని నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. ఇప్పటి వరకు 1,00,000 రూపాయల రుణమాఫీ ఇంతవరకు చేయలేదు. అంతేకాదు డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరికి ఇవ్వలేదు. దళిత బంధు కేవలము పేరుకు మాత్రమే నెల లోపల మొత్తం కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గం లోపల దళిత బంధు ప్రవేశపెడతామని చెప్పారు. కేవలము మాటల మాంత్రికుడు మాత్రమే కేసీఆర్. ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా కేవలము ఇస్తాని రేపు మాపు అని చెప్పి ఎలక్షన్ అప్పుడు మాత్రమే చెప్పే మాటల మాంత్రికుడు. కాబట్టి అతను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి మేము చెప్తున్నాం.
సో మీ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం మొత్తం మీద చూసుకుంటే మీ మనసులోని మాట అంటూ ఏమైనా దాగుందా? నా యొక్క మనసులోని మాట 2023 లోపల ఈ భూపాలపల్లి నియోజకవర్గం లోపల కీర్తిరెడ్డి మేడం గారిని గెలపడమే నా ఉన్నటువంటి మనసులో మాట. అది ఈ యొక్క ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననలు పొందడం కోసము మేడం 24 గంటలు మొత్తం కూడా ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ఖచ్చితంగా మీ యొక్క ప్రజల మనసు దోసు అందరి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కీర్తిరెడ్డి మేడం గారి గురించే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ పార్టీ గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే మీరు ఎలాంటి నామినేట్ పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకు ఎట్లాంటి పోస్ట్ అవసరం లేదండి. మనకు కావాల్సింది ఈ భూపాలపల్లి నియోజకవర్గం లోపల తెలంగాణ గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరాలి. అప్పుడే మాకు నిజమైనటువంటి నామినేట్ పోస్ట్ వచ్చినట్టు మేము ఫీల్ అవుతాం. ముగుళ్ళపల్లి మండల్కి మీరు రాబోయే రోజుల్లో ఒకవేళ రిజర్వేషన్ కలిసి వస్తే మీరు జెడ్పీటీసీ క్యాండిడేట్గా నిలబడికి రెడీగా ఉన్నట్టుగా చెప్పున్నారు. సో ముగుళ్ళపల్లి గ్రామ మండల ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటే యొక్క వ్యక్తిని నేను. ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా బ్యాంకు సమస్య కావచ్చు, ఎంఆర్ఓ సమస్య కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎవరికైనా కూడా నిత్యం 24 అవర్స్ నేను అందుబాటులో ఉండే వ్యక్తిని. కాబట్టి ప్రజల యొక్క మనసును దోచుకొని రేపు ఏమన్నా అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే దాన్ని నేను తప్పకుండా ఆ యొక్క విధిని ఖచ్చితంగా దాన్ని సక్సెస్గా వాళ్ళను మనసులను దోచే విధంగా పనిచేస్తానని చెప్పి చెప్తున్నాను. ఓకే సార్. సో ఇదండి వారము భూపాల్పల్లి నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మోరే రవీందర్ రెడ్డి గారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ డిపార్ట్మెంట్తో మీ ముందుకు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. Oh, 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 oh